ఈనాటి వార్తా న్యూస్ కి స్వాగతం. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ పాలనలో వేల కోట్లలో అభివృద్ధి జరిగిందని, అందుకు సంబంధించిన వివరాలను కరపత్రం ద్వారా మంత్రి ఉషశ్రీ చరణ్ కు అందజేస్తామని టీడీపీ మాజీ ఎమ్మెల్యే హనుమంతరావు చౌదరి తనయుడు డాక్టర్ మారుతి చౌదరిలు పేర్కొన్నారు. కళ్యాణదుర్గం పట్టణంలోని మాజీ ఎమ్మెల్యే హనుమంతరాయ చౌదరి తన క్యాంపు కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, ఇటీవల మంత్రి తమ గ్రామ పంచాయతీ పరిధిలో గడప గడపకు కార్యక్రమాన్ని నిర్వహించి తెలుగుదేశం పార్టీ ఎలాంటి అభివృద్ధి చేయలేదని ఆరోపించడం హాస్యాస్పదంగా ఉందని మండిపడ్డారు. మంత్రి నడిచిన సిమెంటు రోడ్డు, తారు రోడ్డు తాము వేసిందేనని పేర్కొన్నారు. కళ్యాణదుర్గం మున్సిపాలిటీలో 138 కోట్లతో ఇంటింటికి కుళాయి పథకాన్ని శంకుస్థాపన చేసి నిధులు మంజూరు చేస్తే మంత్రి పాలనలో ఆ పథకం అమలు కాలేదన్నారు. 968 కోట్లతో బీటీపీ కుందుర్పి బ్రాంచ్ కెనాల్ ద్వారా 114 చెరువులకు నీళ్లు ఇచ్చే కార్యక్రమం మంత్రి మర్చిపోయారని ఎద్దేవా చేశారు. నియోజకవర్గంలో 1000 కోట్లతో అభివృద్ధి చేశామని, అందుకు సంబంధించిన వివరాలను మంత్రికి రాతపూర్వకంగా తెలియజేస్తామని పేర్కొన్నారు. మంత్రి తన భర్త పేరున ఉన్న భూమి వివరాలు ఆన్లైన్లో పదిలంగా ఉన్నాయని, వాటిని కూడా రుజువులతో బహిర్గతం చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో శివశంకర్, గోళ్ల వెంకటేశులు తదితరులు పాల్గొన్నారు. మా తల్లి నిన్నటి దినం మంత్రి గారు నిన్నటి దినం గడప పంచాయతీ వచ్చినాము. అక్కడ ఉప్పంగ గ్రామంలో అందరు నడిచేది అభివృద్ధి అయినావు. నువ్వు నిలబడి మాట్లాడుతుండే సిమెంట్ రోడ్డు కూడా మేమే అయినాం తల్లి. ఆడ ప్రతి బిల్డింగ్ ఇల్లు కట్టినాము, ప్రతి బిల్డింగ్ కట్టించాము. నువ్వు పోయిండే తార్ రోడ్డు కూడా మేమేసిండే తల్లి. నువ్వు వచ్చిన తర్వాత మేమన్నీ నీటి ప్రాజెక్టులు శాంక్షన్ చేసినాము. అవే మేము ల్యాబ్స్ అయ్యే గ్రాంట్ కూడా కాదు. ఆడ దుర్కుట్లు వేసాము, ప్రతి గ్రామానికి కుళాయి ఇచ్చేది. ఈడైతే కళ్యాణదుర్గంలో అయితే ప్రతి ఇంటికి కుళాయి ఇచ్చేదానికి కళ్యాణం కొండ దగ్గర అక్కమ్మగారి కొండ దగ్గర వేసాము. అవి మీరు ఎక్కి అవన్నీ ఏం ల్యాబ్స్ అయ్యేది కాదు. ప్రతి గ్రామానికి తార్ రోడ్డు శాంక్షన్ చేసాము. అవి ర్యాప్ కాకుండా అంటే ఎందుకు చేయలేదు? నువ్వు ఏమైనా కమిషన్ కోసం చేయలేదని మేము భావిస్తున్నాము. అది నీకేమైనా రాలేదేమో నేను చేయలేదు. లేకుంటే గ్రాంట్ లేదనుకుంటే మీకు అంటే అట్లా గ్రాంట్ లేదులే. మీకు సంక్షేమం తప్ప మీకు ఏదో అభివృద్ధి పడట్లేదు. వచ్చిన ఉదయన్నా కూడా ఎవరన్నా గ్రామాలకి రోడ్లు వేసేదో నీళ్ళు అన్నీ రెండు ముఖ్యమైనవి నీళ్ళు ఇచ్చేదో కాదో రెండు చేయొచ్చు తప్పకుండా. అది చేయకుండా నువ్వు వేడి చేయలేదనే మాత్రం నోటికి నోటి పాడు కరెక్ట్ కాదమ్మా అని చెప్తూ తెలియదు. ఇక రెండో విషయానికి, తమరి చరిత్ర తమరు ఏదో ఇక్కడికి వచ్చి ఉద్ధరిస్తారు అని ఏదో ఎక్కడి నుంచో వచ్చిన స్థానికేతలు ఎవరైనా కూడా వాళ్ళ సంపాదనకు తప్పితే ఇక్కడ ఏమైనా వేరే ఉందా? నీవు నిన్ననే పేపర్లో చదివినాం, ఆంధ్రజ్యోతి ఈనాడు పేపర్లో చదివినాం, కొన్ని ఛానల్లో చూసాం, జ్యోతి ఏబిఎన్లోనా ఈటీవీలోనా, నూతిపడుగు దగ్గర సుజలాన్ కంపెనీ వాళ్ళు సోలార్ ప్రాజెక్ట్ పెట్టడానికి వస్తే వాళ్ళని తరిమేసి నీవు భూములు తీసుకున్నావు. ఒక వ్యక్తి అగ్రికల్చర్ ల్యాండు సీలింగ్ యాక్ట్ ప్రకారము 62 ఎకరాలకు మించి ఉండడానికి లేదు. ఒకే రిజిస్ట్రేషన్ 65 ఎకరాలు ఏ రకంగా చేస్తారు ఇక్కడ అగ్రికల్చర్ ల్యాండ్? నువ్వు అది అగ్రికల్చర్ ల్యాండ్ కాదు, నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ అని అంటే నువ్వేమైనా కట్టినావు డబ్బులు కట్టి ఏమైనా నాన్ అగ్రికల్చర్ కన్వర్షన్ చేయించావా? నువ్వు ఈరోజు వరకు చేయించలేదే. మరి నీకు ఎలా ఉంటుంది, అలా అంత భూమి ఎలా ఉంటుంది అక్కడ? నీ భర్త ఫ్యూచర్ అని పేరు మీద ఉందే. ఒక కుటుంబము అంటే ఒక యూనిట్కి 62 ఎకరాలు అనేది చట్టం. అది 74లో ఇందిరాగాంధీ తెచ్చిన చట్టం. అది ఒకవేళ నీకు ఎక్కడి నుంచో బెంగళూరు నుంచి వచ్చినావు, నీకు ఈ పరిస్థితి ఏమీ తెలియదు ఎట్లో, ఇక్కడ ఒక 10% ఎగ్జెంప్షన్ కూడా ఇచ్చారు ఈ జిల్లాకి. అది కూడా తెలుసుకోకుండా 180 ఎకరాలు కొన్నావు నువ్వు అక్కడ. అదంతా కూడా ప్రజలకే చెందుతుంది. ఆర్డీఓ గారు, కలెక్టర్ గారు, అలాగే దీనిపైన ఎవరైనా ఒక ప్రత్యేక అధికారి నియమించి ఇంత భూమి ఎలా కొన్నారు అని ఎంక్వైరీ చేసి అదంతా ప్రజలకు పేదలకు పంచాల్సిన భూమి అవుతుంది. నువ్వు పెట్టుకోవడానికి నీకు ఉండడానికి అర్హత లేదు. అదంతా యూ హ్యావ్ టు రిజెంప్ట్ టు ద గవర్నమెంట్. ఇది చట్టం. ఇది నువ్వు మంత్రిగా మాకేం అవసరం లేదు. మా అధినాయకుడు చట్టాలను గౌరవించాడు కాబట్టి మేము గౌరవించము అని నీకేమని అనిపిస్తే నువ్వు అలాగే కంటిన్యూ కానీ మేము వచ్చి దానిలన్నింటినీ కూడా గవర్నమెంట్కు సరెండర్ చేస్తాం.
మీతోనే చేయిస్తాం, లాక్కుంటాం గవర్నమెంట్కి, మా ప్రభుత్వం వస్తుంది లాక్కుంటాం మీ గవర్నమెంట్ ఆ భూములంతా కూడా. అలాగే నువ్వు ఇంకా వివిధ గ్రామాల్లో చాలా చోట్ల డీకేటీ ల్యాండ్లకు కూడా అడ్వాన్సులు ఇచ్చావు నువ్వు, వాటిని కూడా బయటకు తీస్తాం. ఒక సామాన్యుడు, ఒక పేషెంటు, డయాలసిస్ పేషెంటు ఈరోజు రేపు వస్తున్నాడు, నా తర్వాత నా పిల్లలకి నా ఇల్లు ఉండాలా అనే ఉద్దేశంతో బాడీకిచ్చేటట్లు ఇంకొక ఫ్లోర్ కట్టినాడనే ఉద్దేశంతో ఆ ఇంటిని కూల్చేసినావే నీ ఇంటి పక్కన, నీకు వర్తించవా చట్టాలు? ఆ కుర్రాడు ఒక్కడే పర్మిషన్ తీసుకోవాల్సిందే, ఎస్, ఆ పిల్లలది కూడా తప్పే, పర్మిషన్ తీసుకోవాలా? మీ అధికారులు, మీ కౌన్సిల్ పర్మిషన్ లేకుండా వేధిస్తుంది ఏ వాళ్ళని? వాడు ఎక్కడ తీసుకుంటాడు? వాడు ఏదో చావు బతుకుల మధ్య ఉన్నాడు, వాడు పర్మిషన్ చుట్టూ తిరుక్కోకుండా ఏదో నా పిల్లలు బాగుండాలనే ఉద్దేశంతో తప్పు చేశాడు అనుకుందాం, మానవత్వం లేదా? నీకు ఒక రూలా? నీవేమో ఏ చట్టమైనా తొంగలో దొక్కొచ్చు. ఎవిడెన్షియల్గా మళ్ళీ మేమేం ఊరికే మాట్లాడలేదు, ప్రతిదీ ఇస్తాం డాక్యుమెంట్ నీకు. ఇప్పుడేం నీ ఆధార్ను, నీ భర్త ఆధార్ నెంబర్ కొడితే ఆన్లైన్లో ఎక్కడైనా తీసుకోవచ్చు. నువ్వు అది కూడా ఆరాధిస్తున్నావు, వీళ్ళకి ఎట్లొస్తున్నాయి మా డాక్యుమెంట్లన్నీ ఎట్లొస్తున్నాయి అనే రకంగా. ఎవరిచ్చే పండే తల్లి, ఆన్లైన్లో ఉంది ప్రభుత్వం. చంద్రబాబు నాయుడు గారు గతంలో మీ సేవ అనే ఒక యాప్ పెట్టాడు, దాంట్లో నువ్వు ఏది కొట్టినా వస్తుంది, టింగర్ కొడితే ఏదో గూగుల్లో నీ సెర్చ్ చేస్తే మొత్తం వస్తుంది, నీ గ్రానైట్ చరిత్ర వస్తుంది, నీ భూముల చరిత్ర వస్తుంది, నీ ఇంకా ఎక్కడెక్కడ ఏమేమి చేసినావు అన్ని చరిత్రలు వస్తాయి తల్లి. మున్సిపాలిటీలో కూడా నీవన్నీ కూడా నిగ్గుదేయడానికి తెలుగుదేశం కార్యకర్తలందరూ కూడా రెడీగా ఉన్నాం, అన్నీ తీసుకొస్తాం, అన్నీ బయట పెడతాం. అలాగే మా అభివృద్ధి కూడా ఏమేమి చేసినామో కూడా మీకు ఒక పాంప్లెట్ రూపంలో మీకు పోస్ట్ చేస్తాం తల్లి, ఉత్తరం రాస్తాము. మేము చేసిన అభివృద్ధి చూసి నేనేం చేశాను రా అనే రకంగా నువ్వన్నా మదనపడి ప్రభుత్వంతో ఈ నిన్ను ఎక్కడి నుంచో వచ్చి నిన్ను ఎన్నుకున్నందుకు కనీసం కొద్దిగానే ఇంకా ఈ ఆరు నెలలు ఏమైనా ప్రక్షాళన ఏమైనా చేసుకుంటామో, నీకు నువ్వు ఏమైనా చేసి ఏడాది నాలుగు మంజూరు చేయించో లేకపోతే పనులు మొదలు పెట్టించడానికి ఏమైనా కృషి చేయి తల్లి. నీ మేకప్ లేసుకొని ప్యాకప్ చెప్పడానికి కాదు నేను ఎమ్మెల్యేగా ఎన్నుకోండిది, ప్రజలు దానికి కూడా అందరూ గమనిస్తున్నారు. ఏదో ఇంకొక మాట అన్నావు ప్రజాక్షేత్రంలో తెలుసుకుందాం, నేను దానికోసమే రెడీ ఉన్నాను తల్లి, లేకపోతే నువ్వు మా గ్రామంలో తిరుగుతావా? ప్రజాక్షేత్రంలో చేర్చుకోవాలనే ఉద్దేశంతోనే అన్ని ప్రజల ముందుకే తెస్తున్నాం, మేమేం చేయట్లేదు, మేమేం దౌర్జన్యంగా నీ భూముల్లోకి రాలేదు, అన్ని ప్రజలకు తెలియజేస్తున్నాం, ప్రజాక్షేత్రంలో తెలుసుకుందాం అనేసి. నీకు కావాల్సిన వాడుకుంటా.